ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అంటే గత దశాబ్ద కాలంగా మనకు గుర్తొచ్చే కొన్ని పేర్లలో చటేశ్వర పుజారా ఒకటి. ద్రావిడ్ తర్వాత టెస్ట్ జట్టులో ఆ స్థానంలో ప్రత్యర్థి జట్టులకు కొరకరాని కొయ్యగా మారిన బ్యాటర్ పుజారానే. క్రీజులో పాతుకుపోయాడంటే ప్రత్యర్థి బౌలర్లు తల పట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా గడ్డపై కంగారులకు కంగారు పుట్టించిన పుజారా గత రెండు పర్యాయాలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాంటి పుజారా ఫామ్ కోల్పోవడంతో టెస్ట్ జట్టుకు దూరమయ్యాడు. రంజీల్లో మళ్ళీ డబుల్ సెంచరీ సాధించిన సెలెక్టర్లు మాత్రం పుజారాను పట్టించుకోలేదు. ఆసిస్ లాంటి పిచ్లపై పుజారా అవసరం ఖచ్చితంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడినా కూడా సెలెక్టర్లు జట్టులోకి తీసుకోలేదు. దీంతో పుజారా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొత్త రోల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగం కానున్నాడు. పుజారా కమెంటేటర్గా తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు. ఈ వెటరన్ క్రికెటర్ భారత్ ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం స్టార్ స్పోర్ట్స్ హిందీ కమెంటేటర్గా వ్యవహరించనున్నాడు. అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్తో భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన పుజారా ఇప్పుడు తన వ్యాఖ్యానంతో అభిమానులను ఎంటర్టైన్ చేయబోతున్నాడు. భారత్ ఆసిస్ టెస్ట్ సిరీస్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఇక భారత్లో అయితే ఫ్యాన్స్ టెస్ట్ మ్యాచ్లే అయినప్పటికీ క్రేజీగానే ఫాలో అవుతూ ఉంటారు. దీంతో ప్రాంతీయ భాషల్లోనూ కమెంటరీకి మంచి రెస్పాన్స్ ఉంటుంది. దీంతో పుజారా లాంటి స్టార్ ప్లేయర్స్తో భారత్ ఆసిస్ సిరీస్కు కమెంటరీ చేపిస్తే అభిమానులు మరింత జోష్గా ఫీల్ అవుతారు. అందుకే స్టార్ స్పోర్ట్స్ పుజారాతో డీల్ కుదుర్చుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21లో పుజారా పరుగుల వరద పారించాడు. ఈ సీజన్లో సెకండ్ హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు 2018 సమయంలోనూ ఈ వెటరన్ బ్యాటర్ కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఏకంగా 521 పరుగులతో అదరగొట్టాడు. చివరిసారిగా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడిన పుజారా తరువాత పేలవ ఫామ్తో జట్టుకు దూరమయ్యాడు. ఆ తరువాత దేశవాళీ క్రికెట్లో రాణించిన, కౌంటీ క్రికెట్లో సత్తా చాటిన భారత సెలెక్టర్లు మాత్రం పట్టించుకోలేదు. కుర్రాళ్ల వైపే బీసీసీఐ సెలెక్టర్లు మొగ్గు చూపడంతో పుజారా రహానేలకు నిరాశ మిగిలింది. కాగా 2010లో ఆస్ట్రేలియాపైనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన పుజారా ఇప్పటి వరకు 103 టెస్టులు ఆడి 7195 పరుగులు చేశాడు. దీనిలో 19 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ద్రవిడ్ తర్వాత టీమిండియా నయావాల్గా గుర్తింపు పొందిన పుజారా ఇప్పుడు కమెంటేటర్గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.